మీరు బీటెక్ లేదా మరేదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ మీకు లక్ష్యమా? అయితే సన్రైజ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనాలిసిస్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, 3D యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, 3D గేమ్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్ వంటి 30+ కెరియర్ ఓరియంటెడ్ అండ్ ఇన్ డిమాండ్ కోర్సెస్ అందిస్తుంది. 100% జాబ్ గ్యారంటీ ఆర్ మనీ బ్యాక్. For more details, visit our website www.sunray.training. Sunray Software Training Institute, opposite Durga Ganapati Temple, Seethamapeta Junction, Vishakhapatnam. Phone 960-333-9977, 830-980-4242. Hi everyone, welcome to VR Tutorials once again. Ee session lo mana Excel VBA upayoginchi oka dice game డైస్ గేమ్ మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ మనం రోల్ చేస్తూ ఉంటే జస్ట్ రోల్ అవుతూ ఉంటుంది కదా డైస్. సో ఇలాంటి గేమ్ అన్నమాట. ఒక గేమ్ ఎలా డెవలప్ చేస్తాం అనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఓకే, దీనిలో నేను ఆల్రెడీ డీవీడీలో ఎక్స్ప్లెయిన్ చేసిన అరేస్ కాన్సెప్ట్కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఆల్రెడీ నేను కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ నేను డీవీడీలో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా మీకు అరేస్ గురించి. అది కాకుండా ఒక గేమ్ రూపంలో దీన్ని ఎలా ఉపయోగిస్తాం అరేస్ అనేది కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎంతమంది ప్లేయర్స్ ఆడతాము అనేది ఇచ్చినట్టయితే కనుక ఒక 5 మెంబర్స్ ప్లేయర్స్ ఉన్నారనుకున్నప్పుడు, ఓకే ఇక్కడ రోల్ చేస్తున్నాం చూడండి, రోల్ అక్కడ 5 వరకు వచ్చి మళ్ళీ రీసెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం గేమ్ మనం. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేస్తాం గేమ్ అంటే ఫస్ట్ పర్సన్ టర్న్ ఇది. రోల్ చేద్దాం. ఓకే, ఏమైంది ఇక్కడ? సేమ్ అదే ఉంది. అంటే ఏంటనమాట, 1 to 6 ఏదైతే 1 నుంచి 6 వరకు వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్లో ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ చూస్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే ఫస్ట్ పర్సన్ రోల్ చేసినప్పుడు, డైస్ని రోల్ చేసినప్పుడు 6 పడింది, మళ్ళీ సెకండ్ పర్సన్ రోల్ చేసినప్పుడు కూడా 6 పడింది, అలా 2 టైమ్స్ అవ్వచ్చు కదా. అందుకోసం ఏం చేస్తానంటే ఆ కన్ఫ్యూజన్ లేకుండా అసలు డైస్ అనేది రోల్ అయిందా లేదా అనేది మీకు అర్థం కాదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఏం చేశానంటే ఇక్కడ నంబరింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు సెకండ్ పర్సన్ టర్న్ ఇది చేశాడు, 1 పడింది, సెకండ్ పర్సన్కి 1 పడింది. ఇప్పుడు థర్డ్ పర్సన్ టర్న్ రోల్ చేశాడు, 2 పడింది, మళ్ళీ ఫోర్త్ పర్సన్ టర్న్ 2 పడింది. చూసారా, ఫోర్త్ పర్సన్కి, థర్డ్ పర్సన్కి, ఫోర్త్ పర్సన్కి 2 పడింది, ఫిఫ్త్ పర్సన్కి కూడా 2 పడింది. అది ఇంకా డిపెండ్స్, అది మనం ఏం చెప్పలేము అది. ఓకేనా? మళ్ళీ ఫస్ట్ పర్సన్కి వచ్చింది, చూసారా, సెకండ్ రౌండ్కి వచ్చింది అనమాట. సెకండ్ రౌండ్లో ఫస్ట్ పర్సన్ వేసినప్పుడు తనకి ఎంత, 5 పడింది, అలాగే సెకండ్ పర్సన్కి 6, అలాగే థర్డ్ పర్సన్కి వచ్చేసరికి 5, ఫోర్త్ పర్సన్కి వచ్చేసరికి 3. ఈ విధంగా డైస్ని రోల్ చేసుకుంటూ ఈ గేమ్ ప్లే చేయొచ్చు అనమాట. ఇది ఒక సింపుల్ లాజిక్తో కూడుకున్న గేమ్ ఇది. దీనికి కోడ్ ఎలా ఉంది అనేది మనం చూడబోతున్నా. ఓకే, దీనికోసం నేను చేసింది ఏంటి అంటే ఈ కోడ్ నేను రాయడం జరిగింది అనమాట. ఈ సింపుల్ కోడ్ అనేది నేను రాయడం జరిగింది. ఇప్పుడు ఈ కోడ్ ఎలా ఉంది, దీనికి సంబంధించిన థింగ్స్ అన్ని కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. గో టు షీట్ 2, అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ గేమ్ మొత్తం ఇప్పుడు చేయబోతున్నాను నేను. దీనికోసం ఏం చేస్తున్నాను చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎటువంటి గ్రిడ్స్ అవసరం లేదు. సో చూస్తే గ్రిడ్ లైన్స్ అనేవి తీసేస్తున్నాను, కంప్లీట్గా తీసేసాను. తీసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఇంటర్నెట్ నుంచి డైస్, ఇలాంటి డైస్ సంబంధించిన ఒక ఇమేజ్ ఒకటి డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫోటోషాప్ సాఫ్ట్వేర్లో కట్ చేశాను, పీసెస్గా కట్ చేస్తాను అనమాట. అర్థమైందా? కట్ చేసి వీటన్నిటిని కూడా ఎక్సెల్లోనికి యాజ్ ఏ పిక్చర్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. పిక్చర్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ నేను డైస్ 1 ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, అలాగే దీన్ని క్లియర్గా ఒక చోట ప్లేస్ చేద్దాం. ఓకే, ఇలా ఒక లొకేషన్లో ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా? అగైన్ ఇన్సర్ట్ పిక్చర్, డైస్ 2, అలాగే దీన్ని తీసుకొచ్చి దీనిపైన ఓవర్ల్యాప్ చేస్తూ షిఫ్ట్ హోల్డ్ చేసి డ్రాగ్ చేసినట్టయితే మనకు కరెక్ట్గా సైజ్ వస్తుంది. ఓకే, ఈ విధంగా కరెక్ట్గా ప్లేస్ చేయడానికి ట్రై చేయండి.
ఎస్ కొద్దిగా అటు ఇటు వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ ఇన్సెట్ పిక్చర్, పిక్చర్ అని చెప్పేసి థర్డ్ వన్ తీసుకోండి. థర్డ్ వన్ తీసుకొని కరెక్ట్గా కార్నర్ పెట్టుకొని జస్ట్ ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఓకే ఓకే ఓకే, ఈ విధంగా తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ వన్, ఫోర్త్ వన్ కొద్దిగా అటు ఇటుకు వచ్చినా పర్లేదు, ప్రాబ్లం లేదు. ఫిఫ్త్ వన్ అలాగే సిక్స్త్ వన్ సిక్స్త్ వన్ ఈ విధంగా మనం సిక్స్ డైస్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పేజ్ లేఅవుట్ వెళ్తున్నాను, పేజ్ లేఅవుట్లో సెలక్షన్ పెయిన్కి వెళ్తున్నాను. సెలక్షన్ పెయిన్లో ఇక్కడ సిక్స్ పిక్చర్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ సిక్స్ పిక్చర్స్కి కూడా నేను నేమ్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను, విచ్ ఈజ్ డైస్ సిక్స్. అలాగే ఇదేంటిది, దీన్ని డబుల్ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ జై డైస్ ఫైవ్ అండ్ ఇట్ ఈస్ డైస్ ఫోర్, డైస్ త్రీ, అలాగే డైస్ టూ, డైస్ వన్. ఓకేనా? ఈ విధంగా మొత్తం కంప్లీట్గా ఈ డైసెస్ అన్నిటికీ కూడా మనం ఏం చేస్తామంటే రీనేమ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు మన ఇక్కడ చేస్తుంది ఏంటి అంటే, కొద్దిగా ఇలా తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అని చెప్పేసి సమ్వాట్ ఏదో ఒక ఫోర్ సంథింగ్ ఇవ్వండి. అలాగే ఇట్స్ యువర్ టర్న్ అని చెప్పేసి ఇక్కడ వన్ ఇవ్వండి ఫస్ట్. ఇప్పటివరకు అయితే దీనికి కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేద్దాం మనం. ఓకే, ఈ విధంగా ఇంక్రీజ్ చేయడం జరిగింది. దీనికి ఏమైనా ఇవ్వాలనుకుంటే మీరు కలర్స్ అసైన్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇన్సర్ట్ ఏ షేప్, ఒక షేప్ తీసుకోండి. విచ్ ఇస్ ఫర్ రన్నింగ్ ద మ్యాక్రో అనమాట. మ్యాక్రో రన్ చేయడానికి ఈ షేప్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకే, రోల్ అని చెప్పేసి ఇచ్చాను, కంట్రోల్ ఏ షిఫ్ట్ కంట్రోల్ గ్రేటర్ దాన్. తర్వాత సెంటర్ అండ్ మిడిల్ తీసుకోండి కరెక్ట్గా. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మ్యాక్రో రాద్దాం. ఓకే, మ్యాక్రో కోసం మీరు ఏం చేస్తారంటే గో టు డెవలపర్ ట్యాబ్, డెవలపర్ ట్యాబ్ విజువల్ బేసిక్ వెళ్ళిపోండి. విజువల్ బేసిక్ వెళ్ళిపోయి ఇక్కడ ఒక సెపరేట్ మాడ్యూల్ తీసుకుంటున్నాను నేను. సెపరేట్ మాడ్యూల్ తీసుకుని సబ్ డైస్ అని చెప్పేసి ఇచ్చాను నేను. ఓకే, సబ్ డైస్ అని ఇచ్చాను. ఈ సబ్ డైస్ని ఏం చేస్తారంటే ఈ రోల్కి అసైన్ మ్యాక్రో అని చెప్పేసి డైస్ అనేది తీసుకోండి. డైస్ అని చెప్పేసి ఏదైతే మ్యాక్రో మనం క్రియేట్ చేస్తున్నామో అది తీసుకున్నారు. ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేశారు. చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను నేను, విచ్ ఈజ్ డి. డి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. డి అనే వేరియబుల్ తీసుకుని దీన్ని ఒక యారేగా తీసుకుంటాను అనమాట. వన్ టు సిక్స్, వన్ టు సిక్స్ అనే ఒక యారేగా తీసుకుంటున్నాను నేను.
అరేస్ గురించి నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. మీరు ఒకసారి లెసన్స్ 3-4 లెసన్స్ ఉంటాయి. అంటే అరేస్ సింగిల్ డైమెన్షనల్ అరేస్ గురించి చెప్పాను, అలాగే 2 డైమెన్షనల్ అరేస్ గురించి చెప్పాను, అలాగే మల్టీ డైమెన్షనల్ అరేస్ గురించి చెప్పాను నేను. ఓకేనా, అదొకసారి చూడండి. యాజ్ డిమ్ 1-6 యాజ్ షేప్ అని ఇచ్చాను. ఓకేనా, అదేవిధంగా డిమ్ ఐ యాజ్ ఇంటిజర్. ఇంటిజర్ ఎందుకంటే లూప్స్ అవి రన్ చేయడానికి మనకి ఐ అనే వేరియబుల్ అనేది యూజ్ అవుతుందన్నమాట, దానికోసం మనం తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు సెట్ వన్ సెకండ్ సెట్ డి ఆఫ్ ఇక్కడ ఏం చేస్తారంటే సెట్ డి ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ షీట్ డాట్ యాక్టివ్ షీట్ డాట్ షేప్స్ అని చెప్పేసి ఇక్కడ డైస్ వన్. ఓకే, ఇప్పుడు జస్ట్ కాపీ చేయండి. కాపీ అని చెప్పేసి ఏవైతే D1, D2, D3, D4 అనే వేరియబుల్స్ ఉన్నాయో వేరియబుల్స్కి మనం ఈ షేప్స్ని అసైన్ చేస్తాం. మనం తీసుకున్న పిక్చర్స్ని అసైన్ చేయడం జరిగిందనమాట. ముందుగా ఆల్రెడీ ఇవన్నీ కూడా విజిబుల్లో ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా హైడ్ చేయాలి. సో దానికోసం మీరు డూ అని చెప్పేసి తీసుకోండి. బిఫోర్ గోయింగ్ టు లూప్ సమ్ వాల్యూ ఇవ్వాలి. ఐ అనే వేరియబుల్కి సమ్ వాల్యూ అసైన్ చేద్దాం మనం లూప్ రన్ చేయడం కోసం. డూ అంటిల్ ఐ లెస్ దెన్ డూ అంటిల్ ఐ గ్రేటర్ దెన్ 6. ఐ గ్రేటర్ దెన్ 6 వరకు కూడా ఇది రన్ అవ్వాలి. డూ అంటిల్ ఐ గ్రేటర్ దెన్ 6 లూప్. ఇక్కడ ఏం చేస్తారంటే డి ఆఫ్ ఐ డాట్ విజిబుల్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎప్పుడది ఎప్పుడంటే ఎప్పుడు ఫాల్స్ అవ్వాలంటే ఇఫ్ డి ఆఫ్ ఐ డాట్ విజిబుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అయినట్టయితే కనుక దెన్ ఓకే అది ఫాల్స్ అవ్వాలన్నమాట. ఫాల్స్ అయ్యి ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అనమాట. ఇదేంటి అంటే ఐని ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటుంది, ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటివరకు అయితే ఐ అనే వాల్యూ గ్రేటర్ దెన్ 6 అవుతుందో అప్పుడు ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? సో ఇక్కడ వరకు ఏం జరుగుతుంది అంటే చూడండి, మీరు ఒకసారి రన్ చేద్దాం ఇక్కడ వరకు మనం ఎంతవరకు పనిచేస్తుంది అనేది. జస్ట్ రన్ ద స్క్రిప్ట్. అంటే ఇక్కడ వరకు అయితే ఏం జరగాలంటే ఈ మొత్తం టోటల్ డైస్ అన్ని కూడా హైడ్ అయిపోవాలి. హైడ్ అయిపోయా, వెరీ గుడ్. ఇప్పుడు ఏం జరగాలి అంటే ఏదో ఒక్క డైస్ మాత్రం ఇక్కడ ఓపెన్ అవ్వాలి, అంటే షో అవ్వాలి. అర్థమైంది? విజిబుల్ అవ్వాలి. అది ఏంటి అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. ఓకేనా, దానికోసం మనం ఏం చేస్తామంటే ఐ ఈజ్ ఈక్వల్ టు అప్లికేషన్ డాట్ వర్క్షీట్ ఫంక్షన్ డాట్ మీకు అందరికీ ర్యాండ్ బిట్వీన్ అని చెప్పేసి ఒక ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ మీకు తెలుసు అనుకుంటాను నేను అందరికీను. ర్యాండ్ బిట్వీన్ అని చెప్పేసి 1,6 అని ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే 1-6 వరకు ఏవైతే ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ని అనమాట, 1-6 వరకు ఏదో ఒక నెంబర్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఆ రిటర్న్ చేసిన వాల్యూని మనం ఏం చేస్తున్నామంటే ఐ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మీకు VBA పైన కానీ ఈ పట్ల కాన్సెప్ట్స్ పైన కానీ క్లియర్గా ఐడియా రావాలనుకున్నప్పుడు ఒకటేంటంటే మన VBA ట్రైనింగ్ DVDలో నేను ఫ్రమ్ ద బేసిక్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను.
ఆ డివిడి పర్చేజ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ చాలా వరకు క్లియర్ అయిపోతుంది. ఆ డివిడీస్ డివిడీలో ఉన్న వీడియోస్ అన్ని కూడా చూసినట్టు నియర్లీ ఒక 100 వీడియోస్ వరకు ఉంటాయన్నమాట. ఆ 100 వీడియోస్ చూస్తే మీకు వీబీఏ పైన ఈ కాన్సెప్ట్స్ అన్ని ఐడియా వచ్చేస్తాయి. ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్ రిటర్న్ అంటే ఏంటి, ఫంక్షన్ రిటర్న్ టైప్ అంటే ఏంటి, ఇట్లాంటి థింగ్స్ అన్ని కూడా ఐడియా వస్తాయి. అదేవిధంగా మీకు ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఈ గేమింగ్ కానివ్వండి, గేమ్ డెవలప్మెంట్ కానీ వీటి వైపు వెళ్ళాలి, అంటే మన ఓన్గా డిఫరెంట్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ మీకు ఉన్నట్టయితే కనుక, అదొక ప్రొఫెషన్గా మీరు తీసుకోవాలనుకుంటున్నట్టయితే కనుక యూట్యూబ్లో నేను సీ లాంగ్వేజ్ సంబంధించి 1000 సీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఒక సిరీస్ రన్ చేస్తున్నాను, ఆ వీడియోస్ చూడండి. అలాగే కంప్లీట్ సీ లాంగ్వేజ్ వీడియోస్ అన్ని కావాలనుకుంటే దానికి కూడా మన దగ్గర ట్రైనింగ్ డీవీడీ అవైలబుల్ ఉందన్నమాట, ఆ ట్రైనింగ్ డీవీడీ పర్చేజ్ చేయండి. సో సీ లాంగ్వేజ్ పైన కమాండ్ వస్తుంది. సీ లాంగ్వేజ్ పైన కమాండ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మీరు ఏ లాంగ్వేజ్ అయినా కూడా మీరు నేర్చుకోగలుగుతారనమాట, అర్థమైందా? సో అది వీబీఏ కావచ్చు, లేదా జావా కావచ్చు, లేదా .NET కావచ్చు, PHP కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు నోడ్ JS కానీ, రియాక్ట్ JS కానీ, యాంగులర్ JS కానీ, ఇలా చాలా ఇప్పుడు జావా స్క్రిప్ట్ సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ వస్తున్నాయి. అలాంటి లాంగ్వేజెస్ అన్ని కూడా మీరు ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారనమాట సీ లాంగ్వేజ్ పైన ఐడియా ఉన్నట్టయితే. ఓకేనా? సో అది వన్స్ మీరు ప్రోగ్రామింగ్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళాలనుకున్నట్టయితే. ప్రోగ్రామింగ్ చాలా మంచి, అందరూ నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకున్నట్టయితే మిగిలినవన్నీ చాలా ఈజీ అవుతాయి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఏదో ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు డి ఆఫ్ ఐ డాట్ విజిబుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇక్కడ ఏం చేస్తానంటే డి ఆఫ్ ఐ విజిబుల్ ఈజ్ ఈక్వల్ ట్రూ చేశాను అంటే ఒక్క డైస్ మాత్రం ఇక్కడ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను వన్స్ ఇక్కడ రన్ చేస్తున్నాను, ఏదో జరిగింది ఇక్కడ. ఏదో జరిగింది, ఇంకొక వచ్చి అయిపోయింది. చూడండి, ఇక్కడ ఎక్కడికి వచ్చి అయిపోయింది, లూప్ ఇంతకుముందు బాగానే రన్ అయింది కదా. ఓకే అర్థమైంది. ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ చూడండి, ఇక్కడ ఏం జరిగింది అంటే నేను ఏం చెప్పాను, ఓకే ఇది వచ్చేసరికి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నేను ఏం చెప్పాను, ఈ పర్టికులర్ కండిషన్లో నేను ఏం చెప్పానంటే, ఒకవేళ ఏవైనా విజిబుల్ అయి ఉన్నట్టయితే కనుక, ఏదైనా ఒక ఏవైతే విజిబుల్ అయి ఉన్నాయో పిక్చర్స్ వాటిని హైడ్ చేయమని చెప్పి దాని లోపల నేను ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ వన్ అని చెప్పేసి ఇంక్రిమెంట్ ఇచ్చాను, దానివల్ల ప్రాబ్లం అవుతుంది అనమాట. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ వన్ అని ఇంక్రిమెంట్ బయట ఇస్తే ఈ ప్రాబ్లం రాదు. ఓకే, ఎందుకంటే ఏవి విజిబుల్ అయి లేవు, అన్నీ కూడా హైడ్ చేస్తాం కదా మనం లాస్ట్ టైం రన్ చేసినప్పుడు. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఇంక్రిమెంట్ అవ్వట్లేదు. ఇంక్రిమెంట్ అవ్వకపోతే ఏం జరుగుతుందంటే ఈ లూప్ కంటిన్యూస్ లూప్గా తిరుగుతూనే ఉంటుంది. దీనిని ఇన్ఫినిట్ లూప్ అంటారు అనమాట, ఎండ్లెస్ లూప్ అంటారు. దానికంటే లూప్ కంటే ఇంక ఎండింగ్ ఉండదు ఇంకెక్కడ కూడా, కంటిన్యూస్గా లూపాలు రన్ అవుతూనే ఉంటుంది. మీరు ఎంత టైం వెయిట్ చేసినా కూడా ఆ లూపాలు రన్ అవుతూనే ఉంటుంది, కాబట్టి మీకు ఎటువంటి రిజల్ట్ కనిపించదు అనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఏం జరిగిందంటే ఎటువంటి పిక్చర్ కూడా ఇక్కడ విజిబుల్ అయి లేదు. సో ఏదో ఒక పిక్చర్ని మనం విజిబుల్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే గో టు పేజ్ లేఅవుట్, పేజ్ లేఅవుట్కి వెళ్ళి సెలక్షన్ పైన ఆల్రెడీ ఇక్కడ ఉంది, దీంట్లో ఏదో ఒక పిక్చర్ని మనం డిస్ప్లే చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి మనం స్టాప్ చేస్తున్నాను, కోడ్ స్టాప్ చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి రోల్ మ్యాన్ క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేశాను. ఓకే, 3, 5, 2. ఓకే, ర్యాండమ్గా మనకి ఇక్కడ డైస్ రోల్ అవుతుంది. వెరీ గుడ్, ర్యాండమ్గా రోల్ అవుతుంది. ఇక్కడ మీరు విజిబుల్ అవ్వడం గమనించవచ్చు, సెలక్షన్ పేన్లో ర్యాండమ్గా విజిబుల్ అవ్వడం మనం గమనించవచ్చు. ఎక్కడో చూడండి, ఎక్కడ కూడా ఒక ఆర్డర్ రావట్లా, ఏదో ర్యాండమ్గా దానికైతే చేసుకుంటూ వెళ్తుందన్నమాట. ఓకే, ఆ విధంగా మనం ఇక్కడ పిక్చర్స్ని విజిబుల్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకి చూసినట్టయితే ఒకవేళ నేను రోల్ చేసేటప్పుడు ఒకే నెంబర్ 2 టైమ్స్ ఉండిపోయింది అనుకోండి, అప్పుడు నాకు డౌట్ వస్తుంది అంటే ఇది రోల్ అయిందా లేదా అనేది. ఓకే, మళ్ళీ క్లిక్ చేయడం ద్వారా వేరొక వాల్యూ జనరేట్ అవుతుంది. అలా కాకుండా నీ టర్న్లో రోల్ అయింది కాకపోతే సేమ్ నెంబర్ ఉంది అని చెప్పడానికి ఏం చేస్తామంటే, యూసర్ 2 అనేది 2 టైమ్స్ 3 టైమ్స్ అదే ఉండిపోయింది. ఓకే, సో అలా ఉంది కానీ నీ టర్న్ అయిపోయింది అంటే అది రోల్ అయింది కానీ సేమ్ నెంబరే ఉంది అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ వాల్యూని చేంజ్ చేయాలన్నమాట. ఆ వాల్యూని చేంజ్ చేయాలంటే ఏం చేస్తారంటే దీనికి ఒక చిన్న
లాజిక్ రాద్దాం. ఆ లాజిక్ ఏంటి అంటే, ఇఫ్ అంటే ఏం జరగాలి, ఒకసారి రోల్ చేసిన తర్వాత ఈ నెంబర్ చేంజ్ అవ్వాలి, సెకండ్ వాడు టర్న్ అనమాట. మళ్ళీ వాడు సెకండ్ పర్సన్ రోల్ చేసేకంగా థర్డ్ పర్సన్కి వెళ్ళాలి టర్న్. థర్డ్ పర్సన్ రోల్ చేస్తే ఫోర్త్ పర్సన్కి వెళ్ళాలి. ఫోర్త్ పర్సన్ రోల్ చేస్తే మళ్ళీ ఫస్ట్ పర్సన్కి వచ్చేసాయి. అంటే ఫోర్ మెంబర్స్ ఆడుతున్నారు కాబట్టి ఇక్కడ ఫోర్త్ మెంబర్ రోల్ చేయగానే ఫస్ట్ పర్సన్కి వచ్చేసాయి మళ్ళీ కంట్రోల్. ముందుగా నేను ఏం చేస్తానంటే ఒక టూ వేరియబుల్స్ తీసుకుంటాను. ఆ టూ వేరియబుల్స్ ఏంటంటే డిమ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎన్ఓపి అని తీసుకున్నాను యాజ్ ఇంటిజర్ డిమ్ టర్న్ యాజ్ ఇంటిజర్ ఇంటిజర్ అని తీసుకున్నాను. ఇక్కడ నేను ఎన్ఓపిలో ఏమిస్తానంటే ఎన్ఓపి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అనమాట. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంతమంది, ఫోర్ మెంబర్స్ కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే రేంజ్ B1 డాట్ వాల్యూ, అలాగే టర్న్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ B2 డాట్ వాల్యూ. చూడండి రేంజ్ ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. రేంజ్ అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ నేను కండిషన్ ఇస్తున్నాను. ఇఫ్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఓపి, దెన్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఓపి. ఓకే, అండ్ ఇఫ్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఓపి, టర్న్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ఓపి అనుకుందాం కానీ. ఓకేనా? టర్న్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ఓపి, టర్న్ ఈజ్ ఈక్వల్ టు టర్న్ ప్లస్ వన్ రేంజ్ B1 డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టర్న్. ఓకేనా? ఇక్కడ ఎల్స్ రేంజ్ B1 కాదు, సారీ B2 కదా ఇది. డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. సో టెస్ట్ చేద్దాం, ఇది టెస్ట్ చేద్దాం అవుతుందా లేదా. ఓకే, ఇక్కడ చూసారా 2 అయింది, తర్వాత 3 అయింది, 4 అయింది. ఎప్పుడైతే 4 అయిందో నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ టర్న్ అయిపోయిన తర్వాత 5కి వెళ్ళిపోయింది. ఇది 5కి వెళ్ళి అప్పుడు 1కి వస్తుంది. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. అప్పుడు ఏం చేయాలి అంటే లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ఓపి చేద్దామా. ఇప్పుడు చూడండి, ఓకే పనిచేస్తుంది, కరెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు చూస్తే మీరు సెకండ్ పర్సన్ టర్న్ ఇది, సెకండ్ పర్సన్ ప్లే ఆడాడు, థర్డ్ పర్సన్ టర్న్ ఇది, థర్డ్ పర్సన్ ఆడాడు, ఫోర్త్ పర్సన్ టర్న్ ఇది, ఫోర్త్ పర్సన్ ఆడాడు, మళ్ళీ ఫస్ట్ పర్సన్కి వస్తుంది కంట్రోల్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్, ఈ విధంగా కంప్లీట్గా మనకి ఒక డైస్ని రోల్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? VBA కోడ్ ద్వారా ఈ విధంగా ఒక డైస్ని ఎలా మనం రోల్ చేస్తాము, అలాగే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ పెంచుకుంటూ వెళ్ళిపోతే అకార్డింగ్ టు దట్ ఇక్కడ అంతమంది వరకు కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. అంతమంది కంట్రోల్ వస్తూ ఉంటుంది. ఓకే, ఓన్లీ 2 మెంబర్స్ అయితే ఓన్లీ 1-2. అర్థమైందా? ఇక నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ డిక్రీజ్ చేసుకుంటూ ఎంతమంది అయినా కూడా ఇక్కడ దీన్ని రోల్ చేసుకోవచ్చు అనమాట, ఈ గేమ్ ఆడవచ్చు అనమాట. అర్థమైందా? ఇంకొక ఐడియా వచ్చింది ఇప్పుడు నాకు. ఓకే, అంటే నాకు మార్నింగ్ ఈ డైస్ చేయాలని ఒక ఐడియా వచ్చింది. సో దానికోసం ఒక హాఫ్ అన్ అవర్ మీకు క్లాస్ ప్రిపేర్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఈ డైస్ సంబంధించిన స్క్రిప్ట్ డెవలప్ చేశాను. తర్వాత ఇప్పుడు చెప్తూ ఉంటే నాకు ఒక ఐడియా వస్తుంది. అదేంటి అంటే, ఏవైతే స్కోర్స్ ఉన్నాయో, ఓకే ఏవైతే స్కోర్స్ ఉన్నాయో ఆ స్కోర్స్ని ఒక 10 టైమ్స్ ఏవైతే మీరు స్కోర్స్ అనేది ఒక 10 టైమ్స్ అంటే 10 టర్న్స్ అంటే ఫస్ట్ పర్సన్ నుంచి లాస్ట్ పర్సన్ వరకు 10 టర్న్స్
వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళందరి కోర్సెస్ కూడా వాళ్ళందరూ స్కోర్ చేసిన స్కోర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక చోట సేవ్ చేసి లాస్ట్లో 10 టర్మ్స్ అయిపోయిన తర్వాత ఎవరు విన్ అయ్యారనేది అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపించింది. అర్థమైందా? ఇది చూస్తే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ అని చెప్పేసి ఇలా మనం రోల్ చేస్తున్నాం కదా. రోల్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఒక చోట స్టోర్ అయిపోతుంది అనమాట. ఎవరు థర్డ్ పర్సన్ కదా, సెకండ్ పర్సన్, సెకండ్ పర్సన్ ప్లేస్లో లొకేషన్లో అది స్టోర్ అయిపోతుంది, ఆ వాల్యూ స్టోర్ అయిపోతుంది. స్టోర్ అయ్యి మళ్ళీ థర్డ్ పర్సన్ ఆడినప్పుడు థర్డ్ పర్సన్ సంబంధించిన స్కోరు వాడి రౌండ్లో స్టోర్ అయిపోవాలన్నమాట. అలా లాస్ట్లో ఏమవ్వాలంటే సమ్ అవ్వాలి, ఆ వాల్యూస్ అనేది సమ్ అయ్యి ఫైనల్గా ఎవరెవరికి ఎంత స్కోర్ వచ్చిందో ఎవరు విన్ అయ్యారు అనేది అక్కడ అనౌన్స్ చేస్తే కనుక చాలా బాగుంటుందని నాకు ఇప్పుడు అనిపించింది. ఓకే, నాకు ఐడియా ఇప్పుడు వచ్చింది. సో దాన్ని నెక్స్ట్ సెషన్లో మనం డెవలప్ చేద్దాం. ఓకేనా? ముందు నేను కూర్చొని కోడ్ రాయాలి, దానికి కోడ్ రాసిన తర్వాత దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఈ విధంగా కంప్లీట్గా విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుండి విఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఛానల్లో ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కంప్యూటర్ కోర్సెస్ పైన, అలాగే విబిఏ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ కానివ్వండి, జావా కానివ్వండి, జావాస్క్రిప్ట్ కానివ్వండి, పిహెచ్పి కానివ్వండి, ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్లో ఉన్న ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ కానివ్వండి, ఇట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ప్రతి స్టూడెంట్ కూడా స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ ఇలాంటి థింగ్స్, అంటే స్పోకెన్ హిందీ, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఏంటంటే అందరికీ ఉపయోగపడేవి, అది ఒక క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. ఓకే, బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్సెస్ మీరు చేస్తున్నా, మీరు కామర్స్ స్టూడెంట్ అయినా, అంటే కామర్స్ స్టూడెంట్స్కి నేను ఆల్రెడీ టాలీకి సంబంధించిన, అకౌంట్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సో ఇలా వాట్ నాట్ ఎవ్రీ వన్ అనమాట, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయవలసిన ఛానల్ విఆర్ఆర్ ట్యూటోరియల్స్. ఇక్కడ నేను స్పెండ్ చేసే ప్రతి నిమిషం కూడా ఏదో ఒకటి నేను ట్రై చేసి దాన్ని మీకు ఆ నాలెడ్జ్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. నేను నేర్చుకున్న దానిపైన ఆర్ఎండి చేస్తాను, ఆ ఆర్ఎండి చేసిన రిజల్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. దానివల్ల నా నాలెడ్జ్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఆ నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవడం వల్ల అది మీకు డెఫినెట్గా ఎక్కడో చోట ఉపయోగపడుతూనే ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియోస్, ఈ వీడియో ట్యూటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తున్నాయి అని చెప్పడానికి నాకు చెప్పాలంటే మీరు కామెంట్ రూపంలో చెప్పొచ్చు. అదేవిధంగా నా టీచింగ్ ఒకవేళ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని మీరు సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియోస్ నచ్చాయని చెప్పడానికి లైక్ చేయండి. వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ క్లిక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా? అంటే జనరల్గా పీపుల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన, ఇంగ్లీష్ పైన, హిందీ పైన, లేదనుకుంటే కామర్స్ పైన, వీటిపైన ఏవైతే భయాలు ఉన్నాయో వాటిని కంప్లీట్గా తీసేసి ఇవి నేర్చుకోవడం చాలా ఈజీ ఓకే అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట. అలా చాలామందిని మోటివేట్ చేసే వాళ్ళని ఒక వీటిపైన ఉన్న భయాన్ని పోగొట్టమే నా మెయిన్ ఎయిమ్ అనమాట. ఓకేనా? కాబట్టి మీకు అర్థమయ్యే వరకు చెప్తాను నేను. మీకు ఒకవేళ ఒక నా వే ఆఫ్ టీచింగ్, ఒక వే మీకు నచ్చలేదు అనుకున్నప్పుడు, మీకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు, డెఫినెట్గా దాన్ని వేరొక వేలో మీకు అర్థమయ్యే విధంగా నేను టీచ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, అదేవిధంగా నేను సర్వే అవ్వడానికి ఇక్కడ నేను చేసిన వీడియోస్ని డివిడీస్ రూపంలో, అలాగే నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బుక్స్ రూపంలో నేను సేల్ చేస్తున్నాను అనమాట. సో ఆ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయండి. వాటిలో మోర్ దాన్, అంటే యూట్యూబ్లో దొరికే మీకు ఇన్ఫర్మేషన్ కంటే కూడా ఇంకా చాలా టైమ్స్ ఎక్కువ సబ్జెక్ట్ వాటిలో ఉంటుంది. కాబట్టి అవి పర్చేజ్ చేయడం ద్వారా కూడా మీరు నేను ఎంకరేజ్ చేయొచ్చు. ఓకే, సో అదంతా నేను సర్వే అవ్వడానికి. ఓకే, ఎవరో అన్నారనమాట, యాక్చువల్గా నాకు హిందీ వీడియోస్ ఇవి చూసిన వాళ్ళు ఎవరో ఒక పర్సన్ అభిప్రాయపడ్డాడు ఏంటంటే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ ఛానల్ అని, కమర్షియల్ ఛానల్ అని. ఓకే, అలాంటి పర్సన్కి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి కమర్షియల్గా ఆలోచిస్తున్నారు అనుకున్నప్పుడు, డబ్బు సంపాదించాలనే ఆలోచన అతనికి, ఆ వ్యక్తికి బాగా సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కమర్షియల్ వేలో వెళ్ళేవాళ్ళు టీచింగ్ని ప్రొఫెషన్గా తీసుకోరు. ఓకే, ఎందుకంటే మీరు చూడొచ్చు గవర్నమెంట్ టీచర్స్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ టీచర్స్ కానివ్వండి, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ లైక్ ట్యూషన్ సెంటర్స్ రన్ చేసే టీచర్స్ కానివ్వండి, వాళ్ళు ఎక్కడ కూడా 1,00,000 రూపాయలు సంపాదించినట్టుగా చరిత్రలో ఎక్కడ లేదు. వాళ్ళు బాగా దాచుకుని, ఒకవేళ గవర్నమెంట్ జాబ్లో ఎక్కువ శాలరీ వచ్చినప్పుడు దాన్ని బాగా దాచుకుని వాళ్ళు చాలా జాగ్రత్తగా లైఫ్ని లీడ్ చేసిన వాళ్ళు మాత్రమే సంపాదించినట్టుగా చరిత్రలో ఉంది, తప్పిస్తే 1,00,000 పడగలెత్తినట్టుగా ఎక్కడ కూడా లేదనమాట. సో కమర్షియల్గా వెళ్ళే వాళ్ళు ఎవరో టీచింగ్ ఫీల్డ్ని ఎంచుకోరు. టీచింగ్ ఫీల్డ్లో వస్తున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళకి నేర్చుకున్నదాన్ని 10 మందికి నేర్పించాలనే తాపత్రయం, ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లోకి వస్తారు. దయచేసి అలాంటి డిస్కరేజ్ చేసే కామెంట్స్ అయితే చేయొద్దు.
థ్యాంక్ యూ వెరీ మచ్.